Hi friends. ఈ రోజు మన eHazar లోని ఏపీ eHazar యాప్ ని రీఇన్స్టాల్ చేసుకోమని మెసేజ్ మనకు వస్తున్నాయి. మన ఐరిస్ ట్యాబ్ లో కూడా అది పనిచేయట్లేదు. అందుచేత మనందరం ఏం చేయాలంటే ఇప్పుడు మీ ట్యాబ్ లో ఉన్న eHazar యాప్ ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, ఈ యాప్ని ముందు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, అంటే రిమూవ్ చేసుకుంటాం. అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే గూగుల్ ప్లేస్టోర్కి మనం వెళ్ళాలి. గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి ఇందులోని ఎస్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ మరలా ఈ హాజర్ HAZAR ఎస్ఈ హాజర్ అని మనం సెర్చ్ బార్లో టైప్ చేసి దానికోసం సెర్చ్ చేస్తే ఈ రకమైన యాప్ మనకి దొరుకుతుంది. సో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇన్స్టాల్ కొట్టాం, యాక్సెప్ట్. మామూలుగా మీ సెల్ ఫోన్లో తీసుకున్న అన్ని యాప్స్ తీసుకున్నట్టే దీన్ని కూడా ఇన్స్టాల్ మనం చేసుకోవచ్చు ఈజీగాను. ఇప్పుడు అన్ని స్కూల్లో చేయవలసిన బాధ్యత ఇది. ఇది ఇన్స్టాల్ చేసి హాజరు వేసి కానీ మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. లాగౌట్ అవ్వాలంటే తప్పనిసరిగా పాత eHazar-ని అన్ఇన్స్టాల్ చేసి గూగుల్ ప్లేస్టోర్లో eHazar అని సెర్చ్ బార్లో మనం టైప్ చేసి ఆ కొత్త యాప్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది పూర్తయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ యాజ్ టీజ్గా అందులో ఉంటాయి, వాటి నుంచి మనం లాగిన్ ఆర్ లాగౌట్ అవ్వచ్చు. చూడండి, అప్పుడు యాక్టివ్ డివైస్ కొట్టండి. కొత్త కలిగినప్పుడు యాక్టివ్ డివైస్ కొడతాం. ఓకే, చూడండి, మళ్ళా యథావిధిగా ఇంతకు ముందులాగే ఇక్కడికి ఓపెన్ అవ్వడం జరిగింది. ట్రెజరీ ఐడి కొట్టి మనం అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేయాలి. ఇది చేసి లాగౌట్ అవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.